ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా పిఠాపురం సామర్లకోట మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా ఘటన జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రాకపోకలు ఆలస్యమవుతోంది. పిఠాపురంలో గంట నుండి యశ్వంత్పూర్ రత్నాచల్ ఎక్స్ప్రెస్లు నిలిచిపోయాయి. కాకినాడ జిల్లా పిఠాపురం సామర్లకోట మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా ఘటన జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు ఫోన్ లో అందిస్తారు. దుర్గారావు, కాకినాడ నుంచి విజయవాడ మీదుగా విజయవాడ వెళ్లే లైన్ ఉంటది. సుమారుగా ఈ లైన్ ఈ లైన్ మించే అటు పశ్చిమ బెంగాల్ మరియు ఇటు ఒరిసా ప్రాంతం నుంచి కూడా పలు రైళ్లు బెంగళూరు అటు చెన్నై అటు విజయవాడ వైపు కూడా వెళ్లి ఈ కీలక లైన్ లో ఇటువంటి యాక్సిడెంట్ జరగడంతో పలు రైళ్లకి అయితే అంతరాయం జరిగింది. ఇప్పటికే పిఠాపురం మరియు తుని గొల్లప్రోలు పలు స్టేషన్లో అయితే పలు రైళ్లు నీళ్లు నిలిపేయడం జరిగింది. ఎందుకంటే ఇది గూడ్స్ రైళ్లు కావడంతో అయితే ఎటువంటి ప్రాణహాని జరగడం పోవడం జరగలేదు. కానీ ట్రైన్ లో అయితే పలు ట్రైన్లు అయితే ఇప్పటికే పలు ఆలస్యం నడుస్తున్నాయి. అలాగే ఇదే టైంలో ఇప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్ ఇవి కొద్దిగా ముందుగా వెళ్ళినప్పటికీ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అలాగే గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ఈ పట్టాలు తప్పడంతో పలు స్టేషన్లు అయితే నిలిపేశారు. ప్రయాణికులు అయితే ట్రైన్ ఆలస్యం కావడంతో అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.